లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఏ పని మొదలు పెట్టాలి అన్నా మొదట స్మరించేది గణపతినే. ఎంతటి పూజ చేయాలన్నా మొదట పూజించేది ఆ గజానుడినే. పండుగలు మొదలు పెట్టాలన్నా మొదట చేసేది వినాయక చవితినే. ఎందుకంటే జరిగే పనికి, పూజకి, పండగలకి, వేటికి కూడా ఆటంకం కలగకుండా ఉండాలి అంటే ఆ వినాయకుడిని పూజించాల్సిందే. భక్తితో చిన్న బెల్లం ముక్క పెట్టి పూజించినా మనకు ఎటువంటి ఆటంకం రాకుండా కార్యసిద్ధి కలిగిస్తాడు గణేశుడు. ముల్లోకాలను ఏలే శివపార్వతుల తనయుడు, తొండముతో దర్శనమిచ్చే దేవుడు శ్రీ గణేశునికి భక్తితో దండం పెట్టుకుంటే అన్ని పనులు జరుగుతాయి. ఒక ప్రదేశంలో గణపతి విగ్రహం రోజు రోజుకు పెరుగుతుంది. దానిని దర్శిస్తే సకల కార్యాలు సిద్ధిస్తాయని అంటారు. అసలు ఆ విగ్రహం ఎక్కడ ఉంది, దాని స్థల పురాణం ఏమిటో తెలుసుకుందాం. కేరళలోని విశిష్ట ఆలయాల్లో కాసర్గోడ్ జిల్లాలోని మధూరు ఒకటి. మధురవాహిని నదీ తీరంలో ప్రకృతి రమణీయత మధ్య కొలువుదీరిన విఘ్నరాజును దర్శించేందుకు భక్తులు వస్తుండటంతో మధూరు నిత్యం దైవనామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణంతో నిండి ఉంటుంది. మధూరులోని ఆలయంలో ప్రధాన దైవం పరమేశ్వరుడు. అయినా కూడా అక్కడ మాత్రం ఎక్కువగా పూజలు వినాయకునికి విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఈ క్షేత్రంలో మదరాంతేశ్వర స్వామిగా శివుడు పూజలు అందుకుంటుంటాడు. తల పురాణం ప్రకారం ఒక మహిళ స్వామివారి విగ్రహాన్ని కనుగొంది. అందుకనే ఆ స్వామివారిని ఉద్భవమూర్తిగా పేర్కొంటారు. తొలిసారిగా మహిళా భక్తురాలకి స్వామివారు దర్శనమిచ్చారు కాబట్టి ఆమె పేరు మీదే ఆ ఆలయాన్ని ప్రసిద్ధికెక్కించారు. స్వామి గర్భగుడి వెలుపల దక్షిణ భాగం గోడపై వినాయకుడి విగ్రహం ఉంటుంది. రోజు రోజుకు స్వామివారు పెరుగుతుండడం ఈ విగ్రహం విశేషం. అందుకే బొడ్డ గణేశ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ ప్రధాన దైవం ఈశ్వరుడైనప్పటికీ గణేశునికి విశేషమైన పూజలు నిర్వహిస్తుంటారు. ఈ ఆలయంలో ప్రసాదంగా అప్పాన్ని ఇస్తూ ఉంటారు. మహాగణపతికి ఉదయాస్తమాన సేవ నిర్వహిస్తారు. సహస్ర అప్ప పూజలో భాగంగా 1000 అప్పాలతో పూజలు జరిపిస్తారు. మరో ముఖ్యమైన సేవ మూడప్పం. ఇందులోనూ అప్పాలతో పూజ జరిపించడం విశేషం. వినాయక చవితికి భారీ స్థాయిలో పూజా కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ. ఈ ఆలయానికి సంబంధించి ఒక కథనం కూడా ప్రచారంలో ఉంది. టిప్పు సుల్తాన్ ఆధ్వర్యంలోని సేనలు మలబార్పై దండెత్తాయి. ఈ క్రమంలోనే ఆలయంపైకి సేనలు వచ్చాయి. ఆలయ ప్రాంగణంలోని బావిలోని నీటిని టిప్పు సుల్తాన్ తాగిన తర్వాత మనస్సు మారి దాడిని విరమించుకొని వెనక్కి వెళ్ళిపోయాడంట. ఆలయాన్ని ఏనుగు ఆకారంలో నిర్మించారు. 3 అంతస్తులుగా ఉండే ఆలయం సందర్శకులకు దివ్యానుభూతిని కలిగిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.